ఈ మధ్య భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రాలు బోల్తా కొడుతున్నాయి, సగానికి సగం నష్టాలు వస్తున్నాయి. దానికి రోబో 2.0 పెద్ద ఉదాహరణ. భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం 2.0 ఒకటి. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అంతగా విజయాన్ని సాధించలేకపోయింది. ఈ సినిమాకి దాదాపు 100 కోట్లు నష్టం వచ్చిందనే సమాచారం. రోబో తర్వాత అంతటి భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఇప్పటి వరకు ఈ సినిమా 250 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. సినిమా పూర్తయ్యేసరికి 300 కోట్లు అవ్వచ్చనే అంచనా. ఈ మొత్తం రాబట్టాలంటే దాదాపు 400 కోట్లు వసూలు చేయాలి. ఇది సాధ్యమయ్యే పనేనా అంటూ ట్రేడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పవన్ ఇండియా ఇమేజ్తో ఈ సినిమా విడుదలైనా ఈ స్థాయి వసూళ్లు సాధించడం అనేది కష్టమే అని తేల్చి చెప్పారు. ఈ లెక్కలు వింటూ మూవీ ప్రొడక్షన్ టెన్షన్లో పడేశాయి. బాహుబలి సీరియస్ విజయంతో ప్రభాస్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఆ ఎఫెక్ట్ సాహోపై తప్పకుండా ఉంటుంది. సాహోకి కనీ విని ఎరుగిన ఓపెనింగ్స్ రావడం ఖాయం, కానీ అవి ఎన్ని రోజులు నిలబడతాయి అనేది సినిమా రిజల్ట్పై ఆధారపడి ఉంది. ఒకవేళ సినిమా బాగుంటే కనుక 400 కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అదే జరిగితే బాహుబలి తర్వాత అత్యంత వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో సౌత్ ఇండియాలో మళ్లీ ప్రభాస్ సినిమానే నిలుస్తోంది.